ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిటీస్లో ఉన్నవారందరికీ యావరేజీని డయాబెటీస్ ఉంటున్నది అలాంటి షుగర్ వ్యాధి వచ్చిన వారు మనం చెప్పినట్టు ఉదయం మొలకలు మధ్యాహ్నం పులక ఉప్పు నూనె లేని కూరలు సాయంకాలం నట్స్ కొద్దిగా ఫ్రూట్స్ తింటే నెల రెండు నెలల్లో ట్యాబ్లెట్ లేకుండా పోతుంది అది ఇన్సులిన్ లేకుండా కూడా తగ్గిపోతున్నది స్ట్రిక్ట్గా ఇట్లా ఉప్పు లేకుండా తింటాం అన్నం మానే చేయటం వల్ల కొద్దిగా వ్యాయామాలు చేసుకుంటే డయాబెటీస్ వితౌట్ ఇన్సులిన్ వితౌట్ ట్యాబ్లెట్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటూ ఎప్పుడు నార్మల్ లెవెల్స్లో మామిడి పళ్ళు అరటిపళ్ళు తిన్నా షుగర్ రాకుండా తయారవుతున్నారు మరి ఇట్లా అందరూ ఆచరించలేరు కదా అందరికీ నిగ్రహం ఉండదు కదా మరి అట్లాంటి డయాబెటీస్కి మనం చెప్పే ఆహార నియమాలు పూర్తిగా ఆచరించలేక ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇట్లా సకం సకం ఆచరించే వారికి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి మెడికేషన్స్ తగ్గాలి అంటే మూడు రకాలుగా ఉపయోగపడే పొడుల్ని నేను చెప్తున్నాను మూడు పొట్ల మూడు రకాల పొడుల్ని ఉదయం ఒక రకం పొడి బ్రేక్ఫాస్ట్లో లంచ్లో ఒక రకం పొడి డిన్నర్లో ఇంకొక రకం పొడి ఈ మూడు పొడులు వాడితే షుగర్ పేషెంట్స్కి వెంటనే ట్యాబ్లెట్స్కి వస్తే తగ్గుతాయి కంట్రోల్లోకి డయాబెటీస్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాస్త ఎక్కువ కాలం హెల్తీగా మీరు ఉండడానికి ఉపయోగపడతాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఈ మూడు పొడుల్ని ఇంట్లో కొనిపెట్టుకోండి రెడీ చేసుకుంచుకోండి టేబుల్ మీద మరి ఏవి ఎప్పుడు వాడుకోవాలో తెలుసా ఉదయం పూట కాకరగాయ పొడి ఇది చాలా బాగా మంచిది అసలు పెద్దలకు షుగర్ వ్యాధి అంటే టైప్ టూ డయాబెటీస్ అంటారు కదా దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందని చెప్తారు పెద్దలకు షుగర్ అనేది ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పని చేయకుండా అయిపోతుంది పెద్దలు మాట చెప్పిన పిల్లలు వినకపోవటం అన్నమాట అంటే చూడండి మాటకు విలువ లేకుండా అయిపోయినట్టు ఇన్సులిన్ రక్తంలో చక్కెరని నియంత్రిస్తుంది కానీ ఇన్సులిన్ నుండి కూడా నియంత్రించలేక పనిచేయలేకుండా అయిపోతుంది దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించటానికి కాకరకాయ పొడి బాగా పనికొస్తుంది అందుకని మార్కెట్లో ఇప్పుడు కాకరకాయ పొడి అమ్ముతున్నారు ఇంకెవరన్నా కాకరకాయ మొక్కలు నేను చిన్న చిన్నగా కోసేసి బాగా ఎండ పెట్టుకుని పొడి చేసుకుని ఇంట్లో తయారు చేసుకుంటానంటే ఆ గింజలతో పాటు ఎండబెట్టేసి పొడి చేసుకుని ఇంట్లో ఉంచుకోండి రోజు పదిహేను గ్రాముల అంటే దగ్గర దగ్గర రెండు టేబుల్ స్పూన్లు కాకరకాయ పొడి ఒకటిన్నర్ స్పూను లేదా రెండు స్పూన్లు కాకరకాయ పొడిని ఉదయం పూట మనకు అల్పాహారంలో మనం చెప్పేటట్టు కొద్దిగా మొలకలు ఫ్రెష్గా తినలేకుండా ఉడకబెట్టి తినేవారు కానీ కాస్త ఇవి తిని కొంచెం ఒకటిఆరు ఇడ్లీ తినేవారు కానీ కొంత టిఫిన్లు తినేవారు కానీ ఉంటారు కదా అల్పాహారంతో ఒకటిన్నర రెండు టేబుల్ స్పూన్లు కాకరకాయ పొడి కనుక అట్లా కలిపేసుకుని ఎట్లా తీసుకుంటారు తీసేసుకోండి లేకపోతే ఆ పొడి నన్ను మజ్జిగులో కలిపి గొక్క రెండు గొక్కలు పోసేసేయండి లేదా అలా దేంట్లో నన్ను నంచుకునైనా తినేసేయండి అలా పంపించడానికి మార్నింగ్ ట్రై చేయండి ఇక మీకు మెడికేషన్ కూడా ఈ కాకరకాయ పొడి ఆడినప్పుడు తగ్గుతుంది నిదానంగా చూసుకుని తగ్గించుకోవచ్చు అనమాట ఇది మార్నింగ్ ఇట్లా వాడుకుంటే మంచిది ఇక మధ్యాహ్న పొట్ట రెండో పొడి ఏం వాడాలి పనస పొడి పచ్చి పనసకాయల్ని మొక్కలు కోసేసి ఎండపెట్టి పొడి చేసి మార్కెట్లో అమ్ముతున్నారు సుమారుగా కేజీ ఆరు వందల రూపాయలు అట్లా రిటైల్లో దొరుకుతున్నది అలా తెచ్చిపెట్టుకుని రోజుకి ముప్పై గ్రాముల పనస పొడి ఇది సైంటిఫిక్గా శ్రీకాకుళంలోని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలోపతి హాస్పిటల్ వారు ఐసీఎంఆర్ వారి యొక్క అనుమతితో పరిశోధన చేసి నిరూపించారు పనసకాయ పొడి ముప్పై గ్రాములు వాడితే పన్నెండు వారాల్లో అంటే మూడు నెలల్లో హెచ్బిఏన్ అంటే మూడు నెలల యావరేజ్ షుగర్ అంటారు కదా అది మూడు నుంచి ఆరు పాయింట్ల మధ్యలో తగ్గుతున్నదని స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్లో మరి గవర్నమెంట్ వారు నిరూపించారు కాబట్టి మెడికల్ కాలేజీ వారు మంచి పరిశోధన ఇది కాబట్టి స్పష్టంగా తగ్గుతున్నదని పనస పొడికి నిరూపించారు రోజు ఆ ముప్పై గ్రాముల పనస పొడిని మధ్యాహ్న పూట ఎలా వాడుకోవాలంటే డయాబెటిక్ పేషెంట్స్ మనం జొన్న రొట్టె రాగు రొట్టె మల్టీగ్రెయిన్ పిండి రొట్టెలు తినమంటాం కదా పుల్కాలు ఆ పులకాలలోకి ఆ పిండ్లో కలిపేసుకోండి ముప్పై గ్రాములంటే అంటే మూడు టేబుల్ స్పూన్లు మీరు కారపొడి చట్నీలు వేసుకునే స్పూన్ ఉంటుంది కదా ఆ మూడు స్పూన్ల పొడి ఆ పిండిలో కలిపేసుకుని పుల్కాలు చేసేసుకుని ఆ పుల్కాల్లో అట్లా కూరలు పెట్టేసుకుని శుభ్రంగా తినేసేయండి ఇందులో ఉండే హై ఫైబర్ కానీ ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఇన్సులిన్ బాగా పనిచేసే చేయడానికి బీటాకణాలు యాక్టివేట్ చేయడానికి గ్లూకోజ్ రక్తం లోపలికి స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయట అందుకని రక్తం లోపలకి చక్కెర దూకకుండా కంట్రోల్ చేయడానికి ఈ పనసపొడి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నది అందుకని ఈ రకంగా లంచ్ని వాడుకోండి సాధ్యమైనంత వరకు లంచ్లో రైస్ ఎక్కువ తినకండి ఎప్పుడైనా తినాలనిపిస్తే కొంచెం ఒక ముద్ద స్పూన్తో పెరిగినలాగా తినండి ఇట్లాంటి పుల్కాల పిండిలో కలుపుకొని దీన్ని ఎక్కువ వాడేసేయండి కర్రీస్ ఎక్కువ తినండి వెంటనే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది ఒక మాత్ర కూడా తగ్గిపోతుంది లంచ్లో కూడా మీకు అంత మంచి మార్పు వచ్చేస్తుంది ఇట్లా కనుక చేస్తే ఇక డిన్నర్లో మీరు ఆరోగ్యకరంగా అనుకుంటే ఎండు విత్తనాలు నానపెట్టి తినొచ్చు బాదం పిస్తా వాల్నట్స్ గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు ఇట్లాంటి ఏవైనా వేరిసిన పప్పులు కొబ్బరి ఇట్లాంటి నట్స్తో ఏదైనా ఫ్రూట్స్ తినమని చెప్తాం ఇలా తినేవారైనా సరే ఈ పొడిని కూడా చెప్తా అనేది వాడచ్చు మెంతు పొడి మూడోది రోజుకి పది గ్రాముల మెంతు పిండి మరి ఇది సైంటిఫిక్గా కూడా హైదరాబాద్ నిమ్స్లో నిరూపించారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని బ్రహ్మాండంగా మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఎట్లా పనిచేస్తున్నదో మెంతి పొడి అట్లా పనిచేస్తున్నదని వేళ నిరూపించారనమాట మెంతులు వేపించి పొడి చేసి పెట్టుకోండి ఆ పొడిని ఇలా అప్పుడు తీసుకోవచ్చు లేదా కొంతమంది సాయంకాలం పులకా కూర తింటారు కొంతమంది ఏమన్నా రకరకాలుగా స్నాక్స్ లాగా తినేస్తుంటారు డిన్నర్లో ఏవి తిన్నా దాంతోపాటు ఒక టేబుల్ స్పూనుడు మెంతు పొడి తీసేసుకోండి మెంతి పొడిని కావాలంటే ఒక ముద్దలో రెండు ముద్దల్లో ముందు తినేసేసేసేయండి తర్వాత ఏదైనా ఆహారం తీసుకోండి ఒక ఒక్క స్పూనుడు వాడినా చాలన్నమాట ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ లాగా ఇది పనిచేస్తుందట మూడు పోట్లు ఇట్లా మూడు పొడుల్ని కనుక షుగర్ పేషెంట్స్ వాడితే వాళ్ళ ఆహార పలవాట్లు పూర్తిగా నియంత్రించుకోలేకపోయినా నోరు కట్టుకోలేకపోయినా కాస్త డయాబెటిక్ కంట్రోల్లో ఉంచడానికి ఈ మూడు బాగా పనికొస్తాయి ఈ మూడుని సైంటిఫిక్గా చాలామంది నిరూపించారు కాబట్టి అందుకని ఆషామాషిగా ఏదో కాలక్షేపానికి ఎవరో చెప్పిన గాలి మాట కాదు ఇది సైంటిఫిక్గా నిరూపించిన వాస్తవాలు కాబట్టి పైగా అలోపతి డాక్టర్స్ ఎక్కువగా నిరూపించినవి ఇందులో రెండు ఉన్నాయి స్పెషల్గా పొడిని అలోపతి షుగర్ స్పెషలిస్ట్లే నిరూపించారు ఇప్పుడు అట్లాగే శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలోపతి హాస్పిటల్ పరిశోధన చేసి నిరూపించింది పొడిని కాబట్టి ఇవన్నీ చక్కగా ఉపయోగించుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటే రాను రాని ఏజ్తో పాటు అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుంటాయి ఇలాంటివి చేసుకుంటూ మీరు డిన్నర్ తిని వాకింగ్ చేయండి మార్నింగ్ కాస్త ఆసనాలు ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ క్రమ పద్ధతిలో జీవన విధానాన్ని మార్చుకుంటే డయాబెటీస్తో మీరు లైఫ్ లాంగ్ అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా మంచి ఇమ్యూనిటీతో ఆరోగ్యకరంగా ఆనందంగా మీరు జీవించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ మూడు పొడుల్ని షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి ఇంట్లో పెట్టుకుని చక్కగా ఉపయోగించుకుంటే మంచిదని పేరెంట్స్ షుగర్ వ్యాధితో బాధపడుతుంటే పిల్లలు విని అలాంటి వారికి ఏర్పాటు చేసి తినిపిస్తే త్వరగా వాళ్ళ కాస్త డయాబెటిక్ కంట్రోల్లో వచ్చి హెల్దీగా ఉంటారని ఆశిస్తూ నమస్కారం